తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి హంసవాహన సేవ ఘనంగా జరిగింది. సర్వానంకర భూషితుడైన మలయప స్వామి వారిని హంసవాహనంపై ఆశీర్వాదం చేసిన అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు సమర్పించాక వాహన మండపం నుంచి స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది. భక్తుల గోవిందనామ స్మరణల మధ్యన చతుర్మాడ వీధుల్లో స్వామివారి హంసవాహన విహారం నయనానందకరంగా సాగింది. స్వామివారికి భక్తులు హారతులు సమర్పించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన హంసవాహన సేవ ముందు టీటీడీ బాలమందిరం పిల్లల కోలాటం ఆకట్టుకుంది. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా బాలమందిరం పిల్లలను తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీరు శ్రీవారి వాహన సేవ ముందు ప్రదర్శించిన కోలాటాన్ని తిలకించిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ముగ్ధులయ్యారు. తిరుమాడ వీధులు కళా ప్రదర్శనలతో కలకలలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించేందుకు టీటీడీ చేసిన ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవ శోభను ఇనుమడించేలా మాడవీధుల్లో చేసిన ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. మాడవీధుల్లో వాహన సేవ కోసం వేచి ఉండే భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని కలిగించడంలో భాగంగా కళా వేదికలను ఏర్పాటు చేశారు. అన్నమయ్య, పెద్ద తిరుమలయ్య, త్యాగయ్య, తరిగొండ వెంగమాంబ, పురంధరదాసు పేర్లతో మొత్తం 5 కళా వేదికలు భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ వేదికలపై వివిధ కీర్తనలను ఆలపిస్తున్నారు. అలాగే కీర్తనలకు తగినట్టుగా నృత్య ప్రదర్శన కూడా సాగుతోంది. భక్తులు వీటిని తిలకించి తరిస్తున్నారు. కళా వేదికలపై జరుగుతున్న ప్రదర్శనలను తిలకించిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న టక్కర్ కు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు సమర్పించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఈ రోజు ఉదయం కాత్యాయనిగా అలంకరించారు. అమ్మవారి దర్శనార్థం ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. కాత్యాయని అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ముందు జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణీయంగా సాగుతున్నాయి. వివిధ రకాల పౌరాణిక వేషధారణలు భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన హంస వాహన సేవ ముందు శ్రీవారు, పద్మావతిదేవి, మహావిష్ణువు తదితర వేషధారణలు భక్తజన రంజకంగా సాగాయి. శేషాచల పర్వత మూలలో వెలిసిన కపిలతీర్థంలో శ్రీ కామాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. కపిలతీర్థంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారికి ఉంజల సేవను రమణీయంగా జరిపారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ ఆలయంలో మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా గంగమ్మను శ్రీ లలితాదేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుపతి బొమ్మగుంటలోని గాంధీభవన్లో చండీహోమం వేదోక్తంగా జరిగింది. దసరా సంబరాల సందర్భంగా గాంధీభవన్లో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి అమ్మవారిని కొలువు తెచ్చి పూజలు చేశారు. ఆపై చండీ పారాయణంతో శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కొంచెం మార్పు రావాలని, చిత్తూరు డెవలప్మెంట్ చేయాలని, కొన్ని ప్రాంతం రెస్ట్ ఆఫ్ బిల్డింగ్ కానీ, పాపులర్ బేకరీ, పాపులర్ షూ మార్పు, అంటౌన్ పోలీస్ స్టేషను, ఇది రిమూవ్ చేసి ఆడ బ్యూటిఫుల్గా ఒక అందమైన ఐలాండ్ రావాలని ఆమె కోరిక. సొంత నిధులతోనే ఈరోజు ఆమె ఖర్చు పెడతా ఉంది. ఈరోజు ఎక్కడైనా ఖర్చు పెడతానంటే మన మున్సిపల్ పార్క్ కురుస్వామి నాయుడు గారు పార్క్ 8 కోట్లు ఖర్చు పెట్టినారు, 8 లక్షలు ఖర్చు పెట్టినారు. దుర్గానగర్ చిల్డ్రన్ పార్క్ 5 కోట్లు 5 లక్షలు పెట్టిన ఖర్చు.
దుర్గా నాయక పెద్ద పార్కుకు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. మన ఇక్కడ మన చిత్తూరు కట్టమించి పిచ్చి రైల్వే బ్రిడ్జికి సున్నం కొట్టిన దానికి వాళ్ళకు మొత్తం సున్నం కొట్టిన దానికి దగ్గర దగ్గర 130,000. ఈ రోజు ఆయమ్మ టోటల్ గా చిత్తూరు కాన్స్టిట్యూషన్ కు 4,50,000 రూపాయలు మినరల్ ప్లాంట్ కానీ పార్క్ అభివృద్ధి కూడా కానీ ఈ రోజు మన గంగినేరి చెరువు దగ్గర టూరిజం వాళ్ళ దగ్గర ఒప్పించి కరెంట్ దగ్గర మాట్లాడి ఈ రోజు 27 లక్షలతో వాడు అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంత హ్యాపీగా ఉండదు. చిత్తూరులో ఒక మాకు రావాలని ఆయమ్మ రోడ్డు వైడింగ్ చేసేదానికి ఈశా జంక్షన్ నుంచి ఆ 3 ఎకరం ఒకే చోట పెట్టేది పెద్ద ఐరాట్ చేసి ఖర్చు మొత్తం కూడా శ్రీనివాస ట్రస్ట్ తరఫున వాళ్ళే భరిస్తా ఉన్నారు. కానీ మున్సిపాలిటీ ఒక్క పైసా ఖర్చు కూడా ఏమిటంటే ఆ రోజు టీపో గారు ఉన్న ఖర్చునే జేసీబీ కూడా ఎమ్మెల్యే పెట్టింది, ట్రాక్టర్ కూడా ఆయనది. మాకు మున్సిపాలిటీ ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. దానికి మొన్న కౌన్సిల్ మేము కరెంట్ దగ్గర ఎస్పీ దగ్గర మాట్లాడినప్పుడు ఎస్పీ గారు ఏం చెప్పారంటే మీరు ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేస్తాము, మాకు 55 రిజల్ట్ ఇస్తే మేము ఖాళీ చేస్తాము పక్కాగా అడిగినారు. దానికోసం ఏం చేయమంటే మా కౌన్సిల్ అందరూ ఏకదానిగా తీర్మానం చేసి ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో 50 సెంట్లు మొన్న శనివారం మీటింగ్ చేసి పంపించినాము. ఒక పోలీస్ రిటైర్డ్ పోలీస్ గురి ఆయన ఖండిస్తున్నాడు, ఎందుకంటే చిత్తూరు డాక్టర్ కాకూడదని వారికి చిత్తూరు ఒక అభివృద్ధికి రావాలంటే అందరూ మా 50 మంది కార్పెంటర్లు మా తెలుగుదేశం 36 మంది కార్పెంటర్లు అందరూ ఏకదానిగా అభివృద్ధి చెందాలని టౌన్ ఒక మార్పు. ఈ రోజు చిత్తూరు అందరూ చెప్తారు బాగా బాగా మార్పు వచ్చింది, ఏదో ఒక చిత్తూరుకి ఒక యోగం వచ్చింది. ఇప్పటికి 50 ఏళ్ళ తర్వాత అయితే ఫస్ట్ టైం ఒక కళ వచ్చింది. దానివల్ల దానికి ఆ ముల్లి చేసిన పోలీస్ స్టేషన్ పైన కూల్చి వేశారు. కానీ పోలీస్ కూల్చేయలేదు. దీనికి ముందు గతంలో అక్కడ ఇండియన్ బ్యాంక్ ఉండింది, దాన్ని కూల్చినప్పుడు అప్పుడు ఎవరు రాలేదు, ముందుకు ఎవరు రాలేదు. ఎందుకంటే ధైర్యమో భయం అప్పుడు కొట్టాలని, మేము కొట్టు మేము కూడా దిగి కొట్టాలా, కొట్టేనే భయం వస్తుంది. ఇది మా ఇంటికి కాదు, ఎమ్మెల్యేకి కాదు, ప్రజల కోసము సౌకర్యం ఉండాలని. ఈ మొత్తం ఇట్లా పీసా కాలేజీ నుంచి పోలీసులు 100 అడుగుల రోడ్లు, పోలీస్ రోడ్డు నుంచి ఈ పక్క 100 అడుగుల రోడ్లు, హైరోడ్ నుంచి ఇట్లా పోలీస్ రోడ్డు 100 అడుగుల రోడ్డు, రోడ్డు విశాఖ వస్తే ట్రాఫిక్ బాగుంటుంది, యాక్సిడెంట్ కూడా కాకుండా చిత్తూరు ఒక సుందరీకరణ చేయాలని మన ఎమ్మెల్యే కోరిక. అదే విధంగా ఒక దాత పార్క్ ఇచ్చినాడు, ఏదో స్టేషను సిటీ చిన్నదిగా ఉంది, ఇప్పుడు స్టేషన్ పెట్టారు. సిటీ రాను 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 డెవలప్ అయ్యే కొద్దికి ఆ స్టేషన్ మనం ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దాన్ని తీసి వాళ్ళకి ఆల్రెడీ 600 ఎకరాలు ఉంది, పోలీసులకు ల్యాండ్ వచ్చి 600 ఎకరాలు ఉంది. వాళ్ళు ఎక్కడన్నా తీసుకొని వాళ్ళు కూడా అగ్రి అయ్యారు. అందరూ కూడా దీని సమక్షంలో ఒక ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ చేరి కూడా వాళ్ళకు వెంకటేశ్వర కాలనీలో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పాల్సింది పోయి రిటైర్డ్ అయిపోయి ఆయనకి టైం లేకుండా ఇబ్బంది లేకుండా ఆయనకి ఏం మాట్లాడదానికి అవకాశం లేదు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు కదా, ఆ రానాడు ఉండేటప్పుడు చూసుంటే పర్వాలా, ఇప్పుడు వచ్చి రిటైర్డ్ అయిపోయి ఇచ్చుకోవాలనుకున్న ఆయన ఏదో వచ్చి డెవలప్మెంట్ నీ శక్తి ఉంటే ఆమె 5 కోట్లు ఇచ్చింది, నువ్వు రిటైర్డ్ అయ్యేటప్పుడు 10 లక్షలు. అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ సంఘము ఇండియా లెవెల్లో ఉన్న సంఘము, ఇది ఒకటి ఏకైక సంస్థ. ఈ సంస్థ 54 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలకి నిలమే ఉన్నది. అదే కాకుండా ఈ సంఘంలో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వ్యక్తులు కూడా అతని పరిధిలో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అర్హులు. వీరందరూ కూడా తమ తమ పరిధిలో ప్రాక్టీసులు చేసుకుంటూ చాలా విలేజుల్లో అనేక మందికి వీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు వైద్యపరంగా. ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా గ్రహించి త్వరలో 108కి మన పిఎంపి సేవలు అందించడానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా అనుకూలించింది. ఇది త్వరలో మన తాడేపల్లిగూడెం దగ్గరున్న ఏలూరులో డిసెంబర్ 27వ తేదీ మన సీఎం గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి కూడా సీఎం గారు ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలో మన చిత్తూరు జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యకలాపాలు చేయడానికి మనం ముందుకొద్దాం. పిఎంపి సభ్యులందరూ కూడా దీనికి సహకరించి పిఎంపి సంఘంలో మీరందరూ ఏకీభావంగా ఉండి సంఘాన్ని ముందుకి నడిపించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. సిగ్నల్ కూడా వేశారు, తర్వాత కార్యకలాపాలను జిల్లాలో
జరిగే ఎన్నికలను త్వరలో ప్రకటిస్తామని చెప్పి కూడా పిఎంపీ సభ్యులందరికీ తెలియజేయలో ఒక నెల క్రితం నుంచి అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మాజీ అధ్యక్షులు జడపల్లి రుద్రయ్య గారు ఈ సంఘాన్ని ఆర్థిక అవకతవకలతో భ్రష్టు పట్టించి సంఘ సభ్యులకు అనేక తప్పుడు దోవలతో తప్పుడు మార్గాల్లో నడిపిస్తూ సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేశాడు. దానికి గాను జడపల్లి రుద్రయ్యను మన రాష్ట్ర యాక్షన్ కమిటీ 4/9/2016 తాడేపల్లిగూడెంలో అతని కమిటీని మొత్తం జిల్లా కమిటీని మొత్తం రద్దు చేయడం జరిగినది. అయినను అతను అనేక కార్యకలాపాలు చేస్తూ సంఘాన్ని మంచి దోవలో నడిపించకుండా ఇంకా సభ్యులను మగ్గి పెడుతూ అనేక కార్యకలాపాలు చేస్తున్న తరుణంలో 25/9/2016 తిరుపతిలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో అతని ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి రుద్రయ్య అనే జడపల్లి రుద్రయ్య అనే వ్యక్తి పిఎంపి సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి అతను చెప్పే మాటలను మీరందరూ గ్రహించి ఈ సంఘానికి తోడ్పడవలసిందిగా పిఎంపి సభ్యులను అందరినీ కోరుకుంటున్నాం. రద్దుపరిచారు. ఇప్పుడు అడాక్ట్ కమిటీ కింద ఎం శివకుమార్ రెడ్డి జిల్లా కన్వీనర్ గాను కో కన్వీనర్ గా ఇంకా కూడా మాజీ అధ్యక్షులు మీటింగులు పెట్టుకుంటూ అతను మన పిఎంపి సభ్యులను మగ్గు పెడుతున్నాడు. ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడితే త్వరలో మేము చట్టరీత్యా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మా పిఎంపి అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. పక్క తీసుకుని వెనకన్నారా ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా మంత్రి గారికి, నగర మేయర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, బారాషాహి దర్గా అధికారులకి, వక్ఫ్ బోర్డు అధికారులకి నా ప్రత్యేక విజ్ఞాపన. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రొట్టెల పండుగకు విచ్చేసే భక్తుల మనోభావాలు ఈ యొక్క దర్గా ప్రాంతంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ రాజకీయ ఫ్లెక్సీలు మొత్తం కూడా నింపేసి ఒక మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం బారాషాహి దర్గాలో కూడా ఈ యొక్క దర్గా ప్రాంతంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ భక్తులు వచ్చే ప్రాంతాల్లో కానీ ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీలు నిషేధించాలని చెప్పని జిల్లా మంత్రి గారిని, నగర మేయర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ రొట్టెల పండుగలో కూడా విఐపీ క్యూ లైన్లో కాకుండా సాధారణ భక్తుల క్యూ లైన్లో ఆ యొక్క ప్రార్థనలు నిర్వహిస్తానని చెప్పని విఐపీలందరూ కూడా ఇదే పద్ధతి పాటించాలని చెప్పని విఐపీల దర్శనాలకి స్వస్తి పలకాలని చెప్పి